ఫైవ్ ఇయర్స్ యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న ద ప్రజెంట్ కరెంట్ దీనిలో చూసుకుంటే సిచ్యువేషన్స్లో అందరినోటో వినిపిస్తున్న కామన్మాట బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుంది కంటెస్టెంట్స్ వాళ్ళ మధ్య ఉన్న ఎఫెక్షన్ ఏంటి రొమాన్స్ ఏంటి ఫ్రెండ్షిప్ ఏంటి ఎమోషన్స్ ఏంటి ఆన్ స్క్రీన్ కానీ ఆఫ్ స్క్రీన్ కానీ అసలు ఏం జరుగుతుంది ఎలా ఉంది అండ్ అలాగే ఈ మధ్య జరుగుతున్న ఈ మూమెంట్స్ లో తో పాటు కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా రావడం జరుగుతుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చి ఇంకా కొంచెం ఆ షోలో అసలు మొత్తం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత నుంచి షో ఎలా నడుస్తుంది ఏంటి ఇవన్నీ మనతో డిస్కస్ చేయడానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చారు బట్ షార్ట్ పీరియడ్ లో అలా ఇలా కనిపించేసి అలా ఇదైపారు సో అక్కడ ఏం జరిగింది బిగ్ బాస్ హౌస్ లో అసలు ఎలా ఉంది ఏంటి అవన్నీ తెలుసుకుందాం హాయ్ శిల్ప గారు హాయ్ ఎలా ఉన్నారు బాగున్నాను చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు ఆన్ స్క్రీన్ సో ఎలా ఉంది బిగ్ బాస్ హౌస్లోకి రావడం బాగుందండి ఒక మంచి ఆపర్చునిటీ అది ఎవరికైనా సో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో చాలా మంది ఉన్నారు కానీ అదంతా కాకుండా నాకు ఆపర్చునిటీ రావడం ఇట్స్ ఇట్స్ వెరీ గుడ్ థింగ్ అని అనుకుంటున్నాను కానీ ఏ విధంగా అది ఎండ్ అయిందో దానికోసం నేను బాధపడుతున్నాను అదైతే రిగ్రెట్ ఎప్పుడూ ఉంటుంది సో ఆడియన్స్ ఇంకొక చిన్న అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది నాకు అంటే ఒక వన్ వీక్ టెన్ డేస్లో ఒక మనిషి గురించి చూపించింది చూపించింది ఏదైతే కంటెంట్ ఉందో దాన్ని బట్టి ఒక కన్క్లూజన్కి రావడము నా మీద వాళ్ళు కన్ఫ్యూజ్డ్ అయిపోయి ఓట్లు వేయకపోవడం ఇదంతా కొంచెం బాధగా ఉంది ఓకే సో రైట్ నో మీరు ఇప్పుడు ఇప్పటికే చాలా ఇంటర్వ్యూస్ బిగ్ బాస్ బిగ్ బాస్ ఇదే టాపిక్ నడుస్తుంది సో మనం కొంచెం ప్రీవియస్గా అంతకుముందు దీని నుంచి మాట్లాడుకుంటూ వద్దాం సో మీ కెరియర్ స్టార్టింగ్ మీరు యాక్చువల్లీ బెంగాలీస్ రైట్ బెంగాలీ నుంచి హైదరాబాద్కి ఇక్కడికి జర్నీ రావడం అండ్ ఇక్కడ చిన్న చిన్నగా చిన్న చిన్నగా యాంకరింగ్ నుంచి స్టార్ట్ చేసి మీరు కెరీర్ అలాగా స్మాల్ స్క్రీన్ తర్వాత బిగ్ స్క్రీన్లోకి వెళ్ళడం మూవీ జర్నీ అంతా జర్నీ సో అంటే నాట్ ఈజీ యాజ్ అ యాంకర్గా నాకు కూడా తెలుసు ఎందుకంటే ఒక అమ్మాయి అది ద టూ గర్ల్స్ తొందరగా ఒక అందరి కళ్ళల్లో పడడం ఒక మంచి స్టేజ్కి వెళ్ళాలంటే ఆబ్వియస్లీ చాలా ఉంటాయి సో మీ లైఫ్లో అంటే నార్మల్ ఒక గర్ల్గా కాన్ కానించి మీరు యాంకర్గా వెళ్ళ వెళ్ళే వరకు మీ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయ్యింది నేను డాన్సర్ అండి చాలామందికి తెలుసో తెలియదో నాకు తెలియదు ఎ క్లాసికల్ డాన్సర్ కథక్ డాన్సర్ డాన్స్ చేస్తుంటే జెమ్నీ వాళ్ళు వచ్చి దాన్ని కవర్ చేసి వాళ్ళ ఛానల్లో చూపించడానికి ఆ డాన్స్ కోసం అని వచ్చారు అలా నన్ను వచ్చి అడిగారు అంటే నాకు తెలుగు రాదు మరి నేను మాట్లాడలేను కదా అంటే మీరు రండి చూద్దాము ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి అని కార్డ్ ఇచ్చారు సో నేను మళ్ళీ తిరిగి నేను వెళ్ళను అని చెప్పి డిసైడ్ అయిపోయాను మమ్మీ లేదు లేదు మనం ఒక కొత్త స్టేట్కి వచ్చాము మనం ఇక్కడ ఇప్పుడు సెటిల్ అవుతున్నాము సో వెళ్ళి ట్రై చేయడానికి ఏముంది నువ్వు కా చూడ్డానికి బాగుంటావు క్యూట్గా ఉంటావు డాన్స్ వచ్చు మేబీ నిన్ను అలా చూసి సెలెక్ట్ చేశారు వెళ్దాం పదా అని చెప్పి తీసుకెళ్లారు ఓకే అప్పుడు ఒక టెన్ లైన్స్ రాసిచ్చారు నాకు ఆడిషన్లో నేను రాసుకున్నాను హిందీలో ఓకే తెలుగులో అందరికీ నమస్కారం నా పేరు శిల్పా చక్రవర్తి నేను ఉండేది హైదరాబాద్ కానీ నా మాతృభాష బెంగాలీ సో ఇలా వెల్కమ్ టు మేటి చిత్రాలు ఈరోజు మేటి చిత్రాల్లో మీరు చూడబోతున్నారు మా జోగి బ్రదర్స్ని ఆ టైప్లో ఏదో ఇచ్చారు ఈ మాత్రం కూడా తెలుగు రాదు ఈ మాత్రం అంటే అసలు ఏబీసీడీ కూడా రాదనమాట చాలా ఫన్నీ ఫన్నీగా నేను పలుకుతుంటే అందరు నవ్వేవాళ్ళు అమ్మా ఇలా చెప్పమ్మా అలా చెప్పమ్మా అని సో అలా రాసుకొని నేర్చుకొని ఆడిషన్ ఇవ్వడం వాళ్ళంతా చాలా క్యూట్గా ఉన్నారు మీరు యాక్టివ్గా ఉన్నారు అనడం సో అలా జర్నీ స్టార్ట్ అయింది కానీ ఎప్పుడైనా ఒక నాన్ తెలుగు అమ్మాయి పైకి రావాలంటే కొంచెం కష్టమే కదా సో ఇనీషియల్ డేస్ లో నేను టేక్స్ తినడము అందరు విసుక్కోవడం ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళ తెలుగు అసలు స్టార్టింగ్ ఆ విషయంలో అయితే నేను వచ్చిన ఏ రోజు నుంచి అయితే నేను ఇండస్ట్రీలో కాలు పెట్టే నన్ను హెల్ప్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుగు రాకపోయినా నా మీద కాన్ఫిడెన్స్ తో నాకు ప్రోగ్రామ్స్ ఇచ్చారు అంటే వేరే వాళ్ళకి డౌట్ ఉన్నా గానీ లేదు ఈ అమ్మాయి చేయగలదు చేస్తుంది షీఈ్ అ హార్డ్ వర్కర్ అన్న నాకు పేరుంది మంచి మెమరీ ఈ అమ్మాయి డెఫినెట్గా చేస్తుంది అని ఒక పేరు తెచ్చుకున్నాను నేను సో అలా నన్ను చాలా మంది హెల్ప్ చేశారు చాలా మంది డిమోటివేట్ కూడా చేశారు ఓకే సో నేను ఇంకా తెలుగు నేర్చుకోవడానికి ఒక విధంగా కారణం కూడా డిమోటివేషన్ ఇక్కడ యాంకరింగ్ చేస్తున్నప్పుడు సీరియల్స్కి వెళ్ళాను అనమాట సీరియల్స్లో ఇంకా చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ ఉంటాయి కదా చాలా మాట్లాడాలి కదా సో ఇలా ప్రాంప్టింగ్ చెప్తూ ఉంటే నాకు సరిగ్గా నేను అందుకోలేకపోతున్నాను అందులో అది కంటిన్యూస్లీ నాకు తెలిసి టెన్ టు ట్వెల్వ్ లైన్స్ డైలాగ్ అనమాట అది సో సార్ సార్ మళ్ళీ చెప్పరా ఒకసారి నేను మళ్ళీ విని ఒకసారి చెప్తాను సార్ సార్ మళ్ళీ చెప్పరా అని చెప్పేసి నాలుగైదు సార్లు చెప్పించుకున్నాను అప్పటికే సో వాళ్ళది కూడా తప్పు లేదు బట్ నాది కూడా తప్పు ఏముంది చెప్పండి ఒక తెలుగు రాని అమ్మాయికి ఒక పదిహేను లైన్లు ఇచ్చి మీరు ప్రాంప్టింగ్ అందిన నేను అంటే అప్పుడే కొత్తగా చేస్తున్నాను సీరియల్స్ ప్రాంప్టింగ్ తీసుకోవడం కూడా తెలియదు సో వాళ్ళు ఓపిక్గా ఉండాల్సింది మరి నేను నేర్చుకోవాల్సింది ఏమో నాకు తెలీదు బట్ తను అందరి ముందు తిట్టేశారు నన్ను ఓకే ఈ తెలుగు రాని అమ్మాయిల్ని తీసుకొని వచ్చి మా నెత్తి మీద పడేస్తారు ఇలాంటి వాళ్ళని నేర్పించలేక మేము ఇంత బాధపడుతున్నాం అసలు వీళ్ళకి నేర్పించడానికి తెలుగులో తెలుగు నేర్పించడానికి మేము ఇండస్ట్రీలో వచ్చామా డైరెక్టర్ అవ్వడానికి వచ్చామా మాకు తెలియట్లేదు ఇదేం కర్మరా బాబు అని చెప్పేసి దగ్గర దగ్గర ఒక యాభై మంది ముందు తిట్టేశారు తిడితే నేను ఆ రోజే మమ్మీని రూమ్లోకి తీసుకెళ్ళి మమ్మీ ఈ రోజు నుంచి నేను ఈ ఫీల్డ్ మానేస్తున్నాను నా వల్ల కాదు నాకు డాన్స్ విషయంలో కూడా ఒకసారి ఇలాగే జరిగింది డాన్స్ చేస్తుంటే కింద దింపేశారు క్లాసికల్ డాన్స్ ఎందుకు క్లాసికల్ వద్దు అని ఓకే అంటే ఇప్పుడు టాలీవుడ్ అంటే మాస్ మసాలా కదండి ఎవరికైనా సో క్లాసికల్ వద్దు అని దింపేశారు అదే రోజు నేను మా మమ్మీకి చెప్పాను నేను డాన్స్ మానేశాను ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మొన్న డాన్స్ స్టార్ట్ చేశాను టూ ఇయర్స్ బ్యాక్ ఓకే సో డాన్స్ అలా మానేశాను ఈ యాక్టింగ్ యాక్టింగ్ విషయంలో ఇలా జరిగింది కాబట్టి ఇక తెలుగులో నేను మాట్లాడడం కానీ సీరియల్లో యాక్ట్ చేయడం కానీ యాంకరింగ్ కానీ అన్నీ మానేస్తాను మమ్మీ నాకు ఈ ఇన్సల్ట్ నాకు నేను బేర్ చేయలేకపోతున్నాను నేను ఇంకా ఇంతకుమించి ఏంటంటే సెవెన్ టు ఎయిట్ లైన్స్ ఒక నాన్ తెలుగు అమ్మాయి నేర్చుకోగలదు కానీ పదిహేను లైన్లు నేర్చుకొని చెప్పాలంటే కష్టమే మమ్మీ నేను చేయలేకపోతున్నాను మమ్మీ అని చాలా ఏడ్చి ఇంకా చా ఇంకా ఇంకా మానేస్తున్నాను నేను అని చెప్పేసి అంటే ఆబ్వియస్లీ స్టార్టింగ్ స్టేజ్లో అలానే ఎవరన్నా ఇప్పుడు నాన్ తెలుగు అమ్మాయి అంటే ఆబ్వియస్లీ ఆ ఇది అన్నడము చేయడము సైడ్ నుంచి మాట్లాడడం ఇవన్నీ కామన్ కదా బట్ కొంచెం కొంతమంది ఏం చేస్తారంటే అది తీసుకొని అన్నందుకన్నా మోస్ట్లీ మ్యాథ్స్ ట్రై చేస్తా నెక్స్ట్ లెవెల్ అదే జరిగింది ఏడుస్తూ ఏడుస్తూ ఇంకా నేను వీళ్ళకి చెప్పేస్తాను నేను సీరియల్ మానేస్తున్నాను నా క్యారెక్టర్ ఏమైనా చెప్పే చేసేయండి అని ఫిక్స్ అయిపోయా దగ్గర దగ్గర టూ త్రీ అవర్స్ ఏడ్చా రూమ్లోనే ఉండి రా అమ్మాను బయటికి రా ఏదో ఒకలాగా ఈ డైలాగు అంటే మేకప్ పోయింది ఏడుస్తున్నాను కాటికంత ఇదైపోయింది సో ఒక టూ త్రీ అవర్స్ తర్వాత మళ్ళీ ఆ సీన్ అయితే చేసేసాను వెళ్ళి కానీ ఈ నైట్ కూర్చొని అదే ఆలోచించాను ఇలా ఏడుస్తే ఎలాగా దీన్ని మన కెరియర్ చేసుకోవాలి అంటే నిజంగానే తెలుగు రావాలి సో తెలుగు రాకపోతే సీరియల్లో నటించలేము యాక్టింగ్ యాంకరింగ్ చేయలేము సో నేనే నా నాదే తప్పేమో నేనే నేర్చుకోవాలి తెలుగు అని చెప్పి అక్కడి నుంచి ఒక రూల్ పెట్టుకున్నాను లైఫ్లో నేను ఇంగ్లీష్ అండ్ హిందీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాను అందరు ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా ఇంగ్లీషు బెంగాలీ హిందీ తప్పితే తెలుగు మాట్లాడము కానీ అక్కడి నుంచి రూల్ పెట్టేసుకున్నాను మమ్మీ అయినా డాడీ అయినా అన్నైనా ఫ్రెండ్ అయినా ఏదైనా కానీ వాళ్ళకి అర్థమైనా అవ్వకపోయినా తెలుగులోనే మాట్లాడాలి ఓకే సో అలా తెలుగులో మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ సీరియల్స్ చేస్తూ ఎక్స్పీరియన్స్ నేను నేర్చుకోవాలన్న నాకు ఇది వచ్చింది నేను నేర్చుకోవాలి ప్రతిదీ ఈ వర్డ్ అష్టదిక్ పాలకులు అని చెప్పడానికి ఒకసారి ఇరవై టేకులు తీసుకున్నాను ఇప్పటికి కూడా గుర్తున్నాడు అమ్మా పాలకులమ్మా చెప్పమ్మా పలకమ్మా అనేవారు నార్మల్ మాట్లాడటమే కష్టం ఇంకా అలాంటి కొంచెం ఇంకొంచెం టఫ్ అనిపిస్తుంది కదా దుర్వినియోగం చేయడం ఇలాంటివి మీరు దుర్వినియోగం చేయడం అని దుర్ దుర్వి 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 అని చెప్పి ఇలా టేకులు టేక్స్ తీసుకున్నారు దెన్ ఐ యూస్ టు బ్రింగ్ దట్ స్క్రిప్ట్ హోమ్ ఇంటికి తీసుకొచ్చి దాన్ని ఖాళీ టైంలో కూర్చొని చదవడం నేర్చుకోవడం సో అన్నీ ఆల్ ప్రతి డేని నేను వాడుకొని తెలుగులో మాట్లాడి అలా అలా డెవలప్ చేసుకున్నాను తెలుగు ఓకే యాంకరింగ్ స్మాల్ స్క్రీన్ ఓకే తర్వాత బిగ్ స్క్రీన్లోకి కనిపించారు నువ్వే నువ్వే మూవీ నాకు ఇంకా స్టిల్ ఇది గుర్తుంది కొన్ని మూవీసే చేశాను సెవెన్ ఎయిట్ మూవీస్ క్యారెక్టర్స్ చేసిన కొంచెం సేపు అయినా అంటే తక్కువ దీనిలో కనిపించినా కానీ బట్ బాగా మంచి రెస్పాండ్ అయితే మంచి ఇది వచ్చింది కదా ఇప్పటికీ కూడా ఇంకా గుర్తుందంటే స్టిల్ చాలా బాగా ఆ ఒక్క సినిమాతో నాకు వచ్చిన పబ్లిసిటీ నాకు తెలిసి పది సంవత్సరాల్లో నేను చేసింది ఏది రాలేదు అంత వచ్చింది అదే చెప్తా అంటే ఇప్పటికి కూడా గుర్తుందంటే చూడండి ఆ ఒక్క సీన్ ఎంత క్యూట్గా చాలా బాగా ఎపీరియన్స్ అనేది బాగా కనిపించింది బట్ ఎందుకు మూవీస్లో అలా ఇంకా కంటిన్యూ చేయలేకపోయా అంటే అప్పట్లో ట్రెండ్ ఉండింది కదండి టీవీలో చేసేవాళ్ళు టీవీ ఫేస్ అనేవాళ్ళు ఓకే మేము సినిమాల కోసం అని చెప్పేసి వెళ్ళినప్పుడు ఓహో అమ్మ నువ్వు చాలా చక్కగా ఉన్నావు క్యూట్గా ఉన్నావు బాగా మాట్లాడతావు లైవ్లీగా ఉన్నావు అంతా ఓకే అమ్మ కానీ నువ్వు టీవీలో బాగా రిజిస్టర్ అయిపోయిన ఫేస్ కాబట్టి నిన్ను మా మా క్యారెక్టర్లో పెట్టుకుంటే నువ్వు యాంకర్గానే నిన్ను చూస్తారు తప్పితే ఆ క్యారెక్టర్ అని చెప్పి చూడరు నీకు ఎక్స్పోజర్ ఎక్కువ అయిపోయింది నువ్వు టీవీలో రావడం వల్ల నీకు అందరూ ఎక్కువగా గుర్తుపడతారు మాకు అలాంటి అమ్మాయి వద్దు కానీ ఇప్పుడు మీరు చూడండి అది బ్యాడ్ లక్ అంటారు అది ఇప్పుడు చూడండి ట్రెండ్ నువ్వు టీవీలో కనిపిస్తున్నావు నువ్వు టీవీలు పది మందికి పరిచయము అంటే నీకు వాల్యూ ఎక్కువ ఇప్పుడు హీరోయిన్స్ అయిపోయారు టీవీలో చేసే యాంకర్స్ కానీ ఆర్టిస్ట్ కానీ సినిమాల్లో హీరోయిన్స్గా చేస్తున్నారు మా యాంకర్స్ చూడండి అనసూయ కానీ వీళ్ళందరూ కానీ మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు వీళ్ళు కూడా యాంకర్సే కదా మరి వీళ్ళని తీసుకుంటున్నారు కదా దాట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఈస్ ద చేంజ్ సో వాళ్ళు వచ్చిన ఈ టైం వాళ్ళకి మంచి ఇట్స్ అ వెరీ గుడ్ టైం ఫర్ దెమ్ టు కమ్ మేము పాపం మేము వచ్చిన టైంలో చాలా అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రెమ్యునరేషన్ వంద రూపాయలు టీషర్టు వంద రూపాయలు ఆటో ఒక పది రూపాయలు టిఫిన్ ఇలా తిని ఇలా చేసి చేసిన వాళ్ళం కానీ ఇప్పుడు నేను అందరికి చెప్పాను చాలాసార్లు చెప్తాను ఆల్ దీస్ పీపుల్ ఆర్ వెరీ బ్లెస్డ్ అంటే అక్కడ హార్డ్ వర్క్ ఉంది టాలెంట్ ఉంది అన్నీ ఉంది కదా బట్ ఎందుకు వర్కౌట్ అవ్వలేదంటారు నేనే అంటే ప్రతి ప్రతి ఒక్కరు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఇదే మాట అన్నారు టీవీ ఫేసు టీవీ ఫేసు ఎక్స్పోజర్ ఎక్కువైపోయింది మీరు ఎస్టాబ్లిష్డ్ అయిపోయారు టీవీలో అందుకనే మిమ్మల్ని తీసుకోను తీసుకోను అని ఈ ఇదే మాట విని విని ఇంకా నేనే ఇంకా సినిమా విషయంలో ఇంకా నేనే అంత ఇంట్రెస్ట్ తీసుకోలేదు టీవీలోనే గోల్డ్ అంత వర్క్ కదండి నాకు ముప్పై రోజులు ముప్పై రోజులు వర్క్ నాకు ఓకే ఏ ఒక పూట ఖాళీ లేదు ఐదు డైలీ సీరియల్స్ నాలుగు రియాలిటీ షోస్ సో డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ ఈ ఛానల్లో ఒకటి ఆ ఛానల్లో ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి సో రోజంతా ఇలా ఇలా లెగడమే ఆలస్యం నాకు డే అంతా ఇలా వెళ్ళిపోయేది సో అంత బిజీగా చేస్తున్న టైంలో సరే బిజీగా ఉన్నాం కదా అని కాన్సన్ట్రేషన్ అంత చేయాల సినిమా వైపు ఓకే అలా చూసుకుంటే మీరు యాంకరింగ్ చేస్తున్న ఉదయ భాను సుమ గారు జాన్సీ వీళ్ళందరూ ఈవెన్ వాళ్ళతో పాటు మీరు అప్పుడే వచ్చినా కానీ వాళ్ళతో పాటు నేను రాలేదు అనేది వాళ్ళు నాకన్నా చాలా ముందు వచ్చారు వాళ్ళ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది ఎవ్వరు రాలేదు ఆ గ్యాప్ లో నేను ఒక్కదానే వచ్చా అందుకనే నన్ను కూడా వాళ్ళతో కలిపేస్తారు కానీ వాళ్ళు చాలా సీనియర్స్ వాళ్ళని నేను ఒక ఐకాన్స్ లాగా చూస్తా వాళ్ళని నేను ముగ్గురు అంటే మీకు ఒక కెరీర్ ఒక పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు యాంకర్ గాను మూవీస్ లో కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు మీరు సడన్ గా బుల్లితెర నుంచి అసలు కన్వర్గా అయిపోయారు ఎక్కడ ఉన్నారు ఎందుకు సడన్ గా ఆ డెసిషన్ అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ మేము స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది హస్బెండ్ వైఫ్ ఇద్దరం బికాస్ ఇల్లు కొనుక్కున్నాము మాకు ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ సో మా ఇద్దరికి పెద్దగా బ్యాక్ గ్రౌండ్స్ లేవు అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సో కొంచెం స్ట్రగుల్ చేసాము ఇల్లు కొనుక్కున్నాము సో ఆఫ్టర్ నాకు ఏంటంటే ఐ వాంటెడ్ టు హ్యావ్ కిడ్స్ అండ్ స్టార్ట్ అ ఫ్యామిలీ సో తర్వాత ఒక బేబీ ఒక బేబీ తర్వాత వెంటనే నేను లేదు నాకు ఇద్దరు కావాలి ఇద్దరు అన్ని నా డిసిషన్ ఏనండి ఓకే పెళ్ళి నా డిసిషన్ వర్క్ చేయడం నా డిసిషన్ వర్క్ చేయకపోవడం నా డిసిషన్ కిడ్స్ కావాలి నాకు ఇద్దరు బేబీస్ కావాలి సో ఒక బేబీ అయిపోయింది మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాపే ఉంటుంది వీళ్ళిద్దరికీ ఓకే సో సెకండ్ బేబీ ఇప్పుడు నువ్వే బేబీలా ఉన్నావు నీకు ఒక బేబీ ఇంకో బేబీ ఎందుకు అంటే లేదు లేదు ఐ వాంట్ టు ఫినిష్ నాకు అయిపోవాలి నాకు సో దట్ నేను నెక్స్ట్ లో కాన్సన్ట్రేట్ చేయగలను అని అలా అలా బ్యాక్ టు బ్యాక్ కదండి పాప పుట్టింది బాబు పుట్టారు పుట్టాడు సో ఇదంతా కూడా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉల్లుగా గ్యాప్ వచ్చేసింది సో తర్వాత కంప్లీట్ గా ఓన్లీ ఫ్యామిలీకే ఉన్నారు ఆల్మోస్ట్ వీళ్ళు పుట్టిన తర్వాత మా మా బాబుకి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ వచ్చేంత వరకు నేను ఐ డి నాట్ డూ ఎనీథింగ్ ఏం పెద్దగా చేయలే బట్ సడన్ గా ఈ బిగ్ బాస్ హౌస్ లోకి ఎలా ఎంట్రీ అనేది ఏమో అవకాశం వచ్చింది ఓకే వైల్డ్ కార్డ్ ఎంట్రీ చాలా మంది భయపడతారు వెళ్ళడానికి మరి మీరు వెళ్తారా అని అడిగారు సరే వెళ్ళి చూద్దాం అంటే ఏముంది అంత గేమే కదా ఇది వే వేరే ఏదో వెళ్ళి తమిళ్ మాట్లాడమని అనట్లేదు కదా లేదా వే ఐదో ఫ్లోర్ నుంచి దూకమని చెప్పట్లేదు కదా సో ఐ కెన్ డూ ఇట్ ఓకే అనుకున్న కాన్ఫిడెన్స్ వచ్చిన కాన్ఫిడెన్స్తో వాళ్ళు నాకు ఇచ్చిన వెంటనే అది ఒక మంచి ఆపర్చునిటీ అనుకున్నాను నేను సరే మళ్ళీ పబ్లిక్ ముందు రావచ్చు ఓకే శిల్ప ఇంకా బతికే ఉంది అని చెప్పొచ్చు అందుకనే వెళ్ళా ఓకే వైల్గాడ్ ఎంట్రీగా వచ్చిన తర్వాత కూడా ఆల్మోస్ట్ అందరు పీపుల్ జనాల్లో ఉన్నది ఏంటంటే వాళ్ళకి అది చాలా ప్లస్ అయి ఉంటుంది అంటే చాలా ఎపిసోడ్స్ చూసొచ్చు ఉంటారు స్ట్రాటజీస్ ఎలా ఎవరితో ఎలా ఉండాలి ఏం చేయాలి అని తెలిసి అన్ని పకడ్బందీగా లోపలికి వెళ్తారు ప్లస్ పాయింట్ అవుతుంది చాలా ఇదని చాలా మంది అనుకుంటారు బట్ అది ఎంతవరకు నిజమంటారు అలా ఏం లేదండి ఇప్పుడు నా ఎపిసోడ్స్ చూసాక ఏది నిజం కాదు ఏది ఫేక్ కాదు అక్కడ జరిగేది చూపించేది ఇట్ మూవింగ్ ఆన్ ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ సో కొంతవరకు ఒక ఇంప్రెషన్ అయితే పడుతుంది అదొక అడ్వాంటేజ్ వెళ్ళేటప్పుడు ఒక ఒక అడ్వాంటేజే ఈ అమ్మాయి ఫలానా ఇలాగా మాట్లాడతావు ఓ ఈ అబ్బాయి అలాగా ఓ ఈయన ఇలా మాట్లాడతాడా ఓ జర జాగ్రత్తగా ఉండాలి ఇలాంటివన్నీ తెలుసుకుని వెళ్తాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్స్ ఇంకా డిఫరెంట్ గా ఉన్నాయి మనం చూసేది వన్ అవర్ లో ఒకరి అదే చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ తిరిగి నేను అదే చెప్తాను మనం చూసే వన్ అవర్ లో ఒకరి క్యారెక్టర్ మనం ఒపీనియన్ ఫామ్ చేయలేము వాళ్ళు ఎలా చూపిస్తే అలాగే ఒపీనియన్ ఫామ్ చేసుకుంటున్నారు పబ్లిక్ అంతే కదా మీరు వన్స్ లోపలికి వెళ్ళాక కూడా మీరు ఒకటి చెప్పారు నేను బయట ఓకే చూసినంత వరకు వీళ్ళు ఓకే ఇలా ఇలా ఉన్నారు బట్ ఇన్సైడ్ వచ్చి ఒక వన్ ఆర్ టూ డేస్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నది వేరు ఇక్కడ వాళ్ళ బిహేవియర్స్ కానీ మనకి బయట కనిపిస్తుంది కానీ చాలా డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి నాగార్జున గారితో మీరు మాట్లాడుతూ ఉన్నారు సో అక్కడ ఇన్సైడ్ అంటే ఆన్ స్క్రీన్ కెమెరాస్ ముందు జరిగాయని కొంచెం కొంచెం కాకపోయినా అంటే మొత్తం కాకపోయినా కొంచెం కొంచెం చూపిస్తున్నారు ఓకే బట్ లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత అసలు ఒక్కొక్కళ్ళ బిహేవియర్స్ కానీ ఏమైనా ఎందుకంటే లైట్స్ ఆన్ అయినంత వరకు కనిపించడం లేదు లైట్ ఆఫ్ అయిన తర్వాత కూడా ఒకవేళ మీరు మాట్లాడేది ఒథెంటిక్ గా వాళ్ళకి ఆ కంటెంట్ అందులో ఉంది అంటే మన రాత్రి మీటింగ్లు కూడా పెడతారు కదా ఆఫ్టర్ ట్వెల్త్ త్వర నైట్ మీటింగ్స్ కూడా చూపిస్తారు కదా నైట్ మీటింగ్స్ లో కూర్చొని ఓహో ఆమె లాగిందా సరే ఆమె మీద నామినేషన్ వచ్చు ఓ ఆమె వచ్చింది ఇలా గోకిందా వేసే నామినేషన్ ఓ ఆమె నిన్ను తీసుకొని పట్టి ఇలా లాగిందా ఓకే ఓవర్ యాక్షన్ అని చెప్పేసే ఇలాంటి డిస్కషన్ అన్నీ నైటే జరుగుతాయి ఓకే తక్కువ టైం చూపించడం అనేది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అంటారా డెఫినెట్గా మైనస్ ఏనండి తక్కువ టైం చూపించిందామంటే మీరు ఏం చేశారు మీ క్యారెక్టర్ ఏంటి మీ పర్సనాలిటీ ఏంటి మీరు అక్కడ ఎలా బిహేవ్ చేస్తున్నారు అసలు మంచా చెడా మీరు అసలు ఏం చేస్తున్నారు అనేది జనంకి ఎలా తెలియాలి తక్కువ తక్కువ చూపిస్తే ఏం తెలు ఏం తెలుస్తుంది కొన్ని కొన్ని విషయాలు అంటే కొంతమంది మెంబర్స్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు చూపించేదే మొత్తం అంతా వన్ అవర్లో వాళ్ళు ఏదో ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ చూపించినా అది బాగా ఎక్కేస్తుంది కదా జనాలకి బట్ అలాంటిది మీరు చూపించింది చాలా తక్కువ అండ్ దట్టు మీకు చెప్పాల్సింది గేమ్ విషయంలో చాలా అంటే చాలా బాగా ఆడారు మీరు థ్యాంక్ యూ చాలా ఫైట్ చేశారు చాలా చేశారు బట్ ఎందుకు అది ఐ మీన్ స్క్రీన్ మీద దీని దగ్గరికి వచ్చేసరికి ఎందుకు అలా ఇదైందనేది అనేది ఇంకా అది పీపుల్ డెసిషన్ కాబట్టి సో ఓవరాల్గా బిగ్ బాస్ ఎలా ఉందంటారు ఇట్స్ ఇట్స్ అ నైస్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ ఆయన చేసే డిఫరెంట్ ట్రిక్స్ బిగ్ బాస్ ఇచ్చే డిఫరెంట్ టాస్క్స్ ఎక్కడి నుంచి ఎప్పుడు ఎక్కడ ఏం జరిగి జరుగుతుందో మనం చెప్పలేం సో ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి అక్కడ ఇంపార్టెంట్ ఓకే ఇలా చేసామని మనం గెలుస్తాము అని గ్యారెంటీ లేదు ఇలా చేయలేదు కాబట్టి మేము ఓడిపోతామని గ్యారెంటీ లేదు సో నా నా విషయానికే వస్తే అనర్హులు ఎవరు అని అడిగారు అనర్హులు అంటే దే ఆర్ నాట్ నాట్ ఈవెన్ వ్యాలిడ్ వాళ్ళు ఆడడానికి వేస్ట్ గాళ్ళు అని వేస్ట్ కింద నన్ను కూడా జమ చేశారు రీజన్ ఏమి ఇచ్చారు వైల్డ్ కార్డా కదమ్మా నువ్వు వచ్చిన రెండు మూడు రోజులే అయింది కదా సో వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాము అని అనర్హులకే పెట్టారు టాస్క్ ఆ అనర్హుల వల్లే వాళ్ళు క్యాప్టెన్ అయ్యారు ఓకే అలాంటప్పుడు బాబా భాస్కర్ మాస్టర్ నన్ను సేవ్ చేయాలి కదా సేవ్ కూడా చేయలేదు అలాంటప్పుడు నేను ప్రొటెస్ట్ చేయొద్దా నువ్వు ఎందుకు సేవ్ చేయలేదు అని ప్రొటెస్ట్ చేస్తే అది టార్గెట్ సో అలాగే కంటెస్టెంట్స్ ఇప్పుడున్న వాళ్ళు కంటెస్టెంట్స్ అంటే ఉన్న వాళ్ళలో ఒక్కొక్కళ్ళ బిహేవియర్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కోలా పోట్రేట్ అవుతుంది అది ఆన్ స్క్రీన్ కనిపించడం కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కోలా కనిపిస్తుంది కదా బాబా మాస్కర్ వచ్చేసి ఎన్సేపు కమడియన్ కమిడియన్ అని చెప్పేసి అన్నారు సో నిజమేనా కామెడీ అయితే చేస్తున్నారు అన్ని విషయాల్లో ఈవెన్ కూడా ఆయన కామెడీ కామెడీ చేస్తూ వస్తున్నారు అనేది టాక్ నడుస్తుంది నా గురించే కదా ఫోర్ డేస్ కి వెళ్ళిపోతావు వన్ వీక్ వెళ్ళిపోతావు అంటే పది సార్లు కామెడీ చేసి అదే చెప్పి మళ్ళీ మళ్ళీ కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతీయడము పోనీ చూపించని మ్యాటర్లో ఇంకో మ్యాటర్ చెప్తా శ్రీముఖి నన్ను పిలిచి ఆనెస్ట్గా చెప్పాలంటే ఈ ఇంట్లో నుంచి నెక్స్ట్ మీరే వెళ్ళిపోతున్నారు అని ఇంత పెద్ద మాట చెప్పినప్పుడు మరి అది కూడా చూపియాలి కదండి ఓహో ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది సో ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది ఒక వేరే కంటెస్టెంట్తో ఇలా మాట్లాడరాదు మరి ఆమెకి నాకు ఏం చనువు ఉందని ఆమె అలా మాట్లాడింది మరి అది చూపిస్తే పబ్లిక్ తెలుస్తుంది ఏంటి శ్రీముఖి ఇలా మాట్లాడుతుందా అని అనుకుంటారు కదా ఒక ఒపీనియన్ వస్తుంది కదా అది చూపించలేదు సో వాట్ నాగ్ సార్ నాగార్జున గారు రావడం ఆయన వీకెండ్స్ వచ్చి మాట్లాడడం చేయడం సో నాగార్జున అంటే నాగార్జున గారికి నాకు పెద్దగా ఇంకా అంటే ఫార్టీ ఫిఫ్టీ డేస్ నుంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సార్కి ఒక బాండింగ్ ఉంది అంటే అందరు క్యారెక్టర్స్ ఆయనకు తెలుసు అందరి పర్సనాలిటీస్ గురించి తెలుసు ఎప్పుడు కోపం వస్తుంది ఎప్పుడు లైట్ తీసుకుంటారు ఇవన్నీ తెలుసు బట్ నా విషయంలో ఎక్కువగా ఆయన అంతగా అంటే తెలిసే లోపే వచ్చేసాను బయటికి ఏంటి శిల్ప హౌ ఆర్ యూ అనే లోపే బాయ్ బాయ్ సర్ ఐ మిస్ యూ అని అన్న టైప్ అయిపోయింది ఓకే అలాగే ఇంకా ఫైనల్స్ విన్నర్స్ అన్న దీనికి వస్తే ఎవరు మోస్ట్లీ ఎవరి మధ్య టైఅప్ పడవచ్చు అంటే ఎవరు బిగ్ ఫైట్ చెప్పలేమండి బిగ్ బాస్ హౌస్లో ఏది ఎప్పుడు ఏమీ ప్రెడిక్ట్ చేయలేము ఇప్పుడు నా విషయంలో జరిగిన తర్వాత నేనైతే ఏది ప్రెడిక్ట్ చేయదలుచుకోలేను ఐ కాంట్ ఏది చూపిస్తే దాన్ని బట్టి ఆడియన్స్ అప్పుడు డిసైడ్ అవుదాంలే అంతే కదా అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరో వచ్చి వాళ్ళ గురించి చూపిస్తే ఓహో ఈ ఈయనని బాగా ఎక్కువ చూపిస్తున్నారు కదా సో ఈయన పాజిటివ్గా వెళ్తున్నాడు ఈయన బాగా ఆడుతున్నాడు ఈయనే విన్నర్ అని అప్పుడు మనం డిసైడ్ అవుదాం వాళ్ళు ఏం చూపిస్తారో దాన్ని బట్టి జడ్జ్ చేయలే జడ్జ్ చేయలే వాళ్ళు ఏం చూపిస్తారో మనకు తెలియదు కదా అంటే ఫిఫ్టీ డేస్ కంప్లీట్ అయిపోయింది కదా సో ఉంటుంది కదా ఈ కంటెస్టెంట్స్ మేబీ వీళ్ళు 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 ఉండొచ్చేమో ఫైనల్స్ లో వీళ్ళ మధ్య టఫ్ ఇది ఉండొచ్చేమో అన్న థాట్ ఉంటుంది ఫైనల్స్ లో వరుణ్ ఉంటాడు అని నేను అనుకుంటాను సో ఓకే శిల్పా గారు మొత్తానికి అసలు బిగ్ బాస్ లోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చి నిజంగా అందరికీ చాలా సర్ప్రైజ్ అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మీరు మళ్ళీ బ్యాక్ రావడం మోస్ట్లీ హోప్ చేస్తున్నాం మళ్ళీ రీకాల్ చేస్తే బిగ్ బాస్ లోకి మళ్లీ రీఎంట్రీ మీరు వెళ్ళాలని తప్పకుండా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్